ఇవ్వగానే నాకు వచ్చినటువంటి ఈ యొక్క దుర్వార్త నిజంగా మా అందరికి కూడా చాలా బాధను కలిగిస్తుంది. కృష్ణ గారు కూడా ఆయన ప్రగాఢ సంతాపాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. కృష్ణరాజు గారు ఏం చేశారు, ఎవరి లైఫ్లో ఎవరీ దీంట్లో ఆయన ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అందరికీ తెలుసు. నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు. మా వరకు మేము ఇండస్ట్రీకి వచ్చేసరికి హీస్ అ బిగ్ మ్యాన్ అండ్ బిసైడ్స్ ఎవ్రీథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మా అందరికీ ఒక పెద్ద దిక్కు, లైక్ ఎ ఫాదర్ ఫిగర్. కాకుండా పర్సనల్గా కూడా ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు దర్ ఫ్యామిలీ. ఆంటీ కానీ సంవత్సరానికి ఒకసారి కలిసినా సరే అంతే ఆప్యాయంగా. ఈరోజు తెల్లవారుజామునే సుప్రసిద్ధ నటులు నిర్మాత ప్రత్యేకించి మా కుటుంబానికి కావలసిన ఎంతో సాన్నిహిత్యమైన వ్యక్తి కృష్ణరాజు గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. నేను కలుసుకుంది చాలా తక్కువ సందర్భాలు అయినప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన నా మీద చూపించే, ముఖ్యంగా కృష్ణరాజు గారు ఆయన సత్యమణి కానీ నా మీద చూపించే ప్రేమ వాత్సల్యం ఎప్పుడు కదిలించేది. చెన్నై నేను గిరి రోడ్లో ఉన్నప్పటి నుంచి మేము ఉంటున్న వీధిలోనే ఆయన ఉంటున్న వీధిలోనే మేము ఉండేవాళ్ళం. సో నాకు అలాగే మా అన్నయ్య గారికి కూడా మనోరి పాండవుల దగ్గర నుంచి మేము నా జీవితంలో విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకున్న కృష్ణరాజు గారే. సో అలాంటి వ్యక్తి విశిష్ట పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, అందరి మంచిని కోరుకునే వ్యక్తి, అనుకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం, ఇప్పుడు అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ప్రభాస్ గారికి, వారి సోదరిమణులకు, కృష్ణరాజు గారి సత్యమణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. అలాగే దుఃఖం నుంచి బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మకి, కృష్ణరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.